ఈ రోజు జాతీయ న్యాయ దినోత్సవం. ఈ రోజు మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ చాలా పరమ పవిత్రంగా జరుగుతున్నదంటే న్యాయమూర్తుల యొక్క కృషి చాలా గొప్పనైనది. ప్రస్తుత ప్రభుత్వాలు చేసే చట్టాలను వాటి వల్ల వచ్చే ఫలితాల వలన ప్రతికూల ప్రభావం వలన ప్రజలకు కొంత ఇబ్బంది కలిగినప్పుడు న్యాయ వ్యవస్థను ఆశ్రయించి ఆ న్యాయ వ్యవస్థ తీర్పు ప్రకారంగానే ప్రస్తుత ప్రభుత్వాలు తమ యొక్క పరిపాలనను ఒక సవ్యమైన దిశలో సాగుతున్నది అంటే న్యాయ వ్యవస్థనే. మరి అలాంటి న్యాయ వ్యవస్థ ఆ న్యాయ దేవత మూలకంగానే మనము కేసులు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయంటే ప్రభుత్వాలు న్యాయమూర్తులను పబ్లిక్ ప్రాసిక్యూటర్లను లీడర్లను జూనియర్ న్యాయవాదులను జూనియర్ న్యాయమూర్తులను సివిల్ జడ్జెస్ను అధిక సంఖ్యలో నియమించి సత్వర కేసుల పరిష్కారము చేసినచో భారతదేశంలో న్యాయ వ్యవస్థ నాలుగు కాళ్లపై నడిచే భారతదేశము ఒక గొప్ప దేశంగా చాలా స్వచ్ఛంగా ఉండే అంతో ఇంతో న్యాయ వ్యవస్థ ఉండడం వల్లనే మానవుల ప్రజల యొక్క హక్కులు ప్రజల యొక్క హక్కుల భంగం కలగకుండా ప్రస్తుత ప్రభుత్వాలు కొన్ని చట్టాల వలన ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు మరి అలాంటి ఇబ్బందులను తొలగించడానికి ఈ పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా తమ యొక్క వాటిని పరిష్కరించగలుగుతున్నారు. మరి అలాంటి సందర్భంలో పట్ట న్యాయవాదుల కృషి కూడా చాలా గొప్పనైనది. న్యాయవాదులు తమ యొక్క కేసులను నెగ్గించుకోవడానికి ప్రజల్లో సమస్యల వాళ్ళ యొక్క కేసుల పరిష్కారానికి వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి కొరకు కొంత కృషి చేస్తున్నారు. మరి కేసులు సత్వరం పరిష్కరిస్తే మరి వాళ్ళ యొక్క ప్రజల ఇబ్బందులు తొలగి కొంత సుఖ సంతోషాలతో ఉండడానికి కొరకు కృషి చేసిన వాళ్ళు అవుతున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులను న్యాయవాదులను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతాభివందనములు తెలుపుతూ మరి న్యాయ దేవత నాలుగు పాదాలపై మన ప్రభుత్వాలను ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడానికి చాలా వరకు ఎన్నో కేసులు అపరిష్కృతంగా ఉన్నాయంటే న్యాయమూర్తులను నియమించకపోవడమే ఒక ఇబ్బందిగా గతం నుంచి చూస్తున్నాం. మరి అలాంటి ప్రస్తుత ప్రభుత్వాలు న్యాయమూర్తులను నియమించి సత్వరం కేసులు పరిష్కరించి ఒక స్వచ్ఛమైన భారత్ నిర్మించడానికి కృషి చేస్తారని ఆశిస్తూ మరి మన రాజకీయ నాయకులే కాకుండా మరి ఏ విధమైనటువంటి పరిష్కారం రానటువంటి కేసులను మనకు ఇబ్బందులు గురికాకుండా ఉండడానికి కొరకు చాలా వరకు అందరూ తమ యొక్క విధులను తమ యొక్క హక్కులను గుర్తెరిగి బాధ్యతాయుతంగా నడిచినచో నేర రహితమైనటువంటి భారతదేశము ఏర్పడగలదని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. మరి ఈ సందర్భంగా న్యాయదేవతను స్మరించి వారికి వారి యొక్క కరుణా కటాక్షాలను న్యాయదేవతను ప్రసన్నం చేసుకోవడానికి కొరకు మీ ముందు ఒక ఆసనాన్ని ఉంచుతున్నాను. అదే మరి న్యాయవాదులు కొన్ని సంవత్సరాల వరకు ఆరోగ్యవంతులుగా ఉండి అసలు ఏ వృత్తి అయినా గాని కొంత వయసులో రిటైర్మెంట్ అవుతారు. కానీ న్యాయవాదులు తమ యొక్క జీవిత కాలము ఆరోగ్యంగా సుసంపన్నంగా అన్ని రంగాలలో మేధస్సును పెంపొందించుకొని మరి మన యొక్క కేసులను సత్వరం పరిష్కరించే విజ్ఞానవంతులు కావడానికి కొరకు ఒక ఆసనాన్ని మేము ముందుస్తున్నాను. అదే మర్కట ఏది
mana oka dedipyamaina atvanti oka asanani mee mundu ustunanu ee asanani chesi prati roju ilanti jabbulu rakunda pituitary gandhi activate ayi mari undadani koraku ee vidhanga aadi mudralo undi nabikada nabikinda ee vidhanga petti ani aa vayu peelchi ఈ విధంగా అంచి చేసినచో ఈ విధమైనటువంటి డయాబెటిస్ రాదు కాకుండా పిట్యూటరీ గ్రంథి సవ్యంగా తమ యొక్క విధులను నిర్వహిస్తుంది మరి లంగ్స్ సక్రమంగా పనిచేస్తుంటుంది ఈ విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి కొరకు ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేయవలసింది ప్రార్థిస్తున్నాను.